ఈ సమ్మర్లో హాట్ హాట్గా వంటగదిలో కూర్చొని అన్నం కూర ఇంకా తాలింపు ఇలాంటివి చాలా చేయాలి లంచ్ బాక్స్కి. సో అలాంటి టైంలో ఒకే డిష్తో అన్నీ సరిపోయేలా టేస్టీగా అండ్ లంచ్ బాక్స్ ఫ్రెండ్స్ కూడా తినే విధంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. అదేనండి వెజిటేబుల్ రైస్. వెజిటేబుల్ రైస్ అంటారు, పులావ్ అంటారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్తో పిలుస్తారు. సో ఆ వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిపోతున్నాను. క్విక్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతే బిర్యానీ దినుసులు, చెక్క, మొగ్గ, లవంగం, బిర్యానీ ఆకు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అనేది అంత టేస్టీగా వస్తుంది. సో సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా వేగుతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో సన్నగా కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే మనము టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. టమాటాస్ మరీ గుజ్జు గుజ్జుగా కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకుని, గుజ్జు గుజ్జుగా మాత్రం చేయకండి. టమాటాస్ కూడా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ బీనీస్, పొటాటో అలానే క్యారెట్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా మరీ గుజ్జు గుజ్జుగా అయితే మనకు టమాటా రైస్ అయిపోతుంది. సో ఆ ఫ్లేవర్ రాకుండా ఉండాలంటే, బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే టమాటాని ఎక్కువ ఫ్రై చేయపడలేదు. ఒక్కసారి తిప్పు తిప్పి ఆ తర్వాత టేస్టీకి సరిపడంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే ఉంచేసేయాలి. బాగా నూనెలో మగ్గినప్పుడు మనకు కూరగాయలన్నీ బాగా ఉడుకుతాయి. కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకున్నాము. ఒక 5 మినిట్స్ అలా సన్న మంట మీద ఉడికిన తర్వాత కొద్దిగా కారం అలానే పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ వేయగానే కొంతమంది వేస్తారు, అలా వేసినప్పుడు మనకు అడుగు తొందరగా అంటుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే వేసేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఎసురు బాగా తెల్లేంత వరకు ఉంచుకోవాలి. ఇలా తెల్లిన తర్వాత నానబెట్టుకొని ఉన్న బియ్యాన్ని యాడ్ చేయాలి. చెప్పాను కదా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన బిర్యానీ కొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు మూత తీసుకొని చూసుకుంటూ ఉండండి బిర్యానీ ఉడికిందా లేదా అనేది. ఇందులో అయితే సగం ఉడికిన తర్వాత, అంటే వాటర్ అనేది సగం అయిన తర్వాత గరం మసాలా అలానే బిర్యానీ మసాలా వేసుకొని మరొకసారి తిప్పు తిప్పితే సరిపోతుంది. ఇలా తిప్పుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేయండి. బిర్యానీ అనేది టేస్టీగా అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక ఆఫ్టర్నూన్కి చాలామంది కర్రీస్ అలానే కలుపుకొని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చప్పగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏదైనా స్పెషల్ డేకి, స్పెషల్ అకేషన్కి లేదా ఫ్రెండ్స్కి ఇలా ట్రీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు కానీ కాలేజ్లో కానీ మా అమ్మ స్పెషల్గా చేసినప్పుడు ఇదే తీసుకెళ్లేదాన్ని, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా లైక్ చేసేవాళ్ళు ఈ బిర్యానీని. అంత బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. మనకు కర్రీ ఇంకా ఇలాంటివన్నీ చేయకుండా ఒకేసారి అయిపోతుంది కదా. అండ్ హెల్దీ ఫుడ్ కూడా, ఎందుకంటే అన్ని వెజెస్ ఇందులోనే ఉండిపోతాయి. అంతే ఫ్రెండ్స్, మనం వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. పుదీనా అండ్ కొత్తిమీరతో కానీ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ప్రెజెంట్ అవైలబుల్లో లేదు, సో నేను వేయలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.